Hi guys, I am Prasad. Friends, this video is Dowleswaram Barrage Sir Arthur Carton Barrage. This is Sir Arthur Carton Garu, 1852. This is the Dowleswaram Barrage. This is the Dowleswaram Barrage. This is the Dowleswaram Barrage. This is the ఈ బ్యారేజ్ కి పైకి వెళ్ళే మార్గంలో సర్ ఆర్థర్ కాటన్ గారి స్టాట్యూ తెవడం జరిగింది ఇది బ్యారేజ్ పైకి వెళ్ళే బ్రిడ్జ్ ఇది ఈ బానకట్ట నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి 1842 ముందు ఈ గోదావరి జిల్లా ప్రజలు వస్త్ర పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు ఆ తర్వాత చాలా వస్త్ర పరిశ్రమలు మూతపడడం వల్ల ఈ జిల్లా నుండి ప్రజలు పక్క జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళానికి దాదాపు 1845 నాటికి 2 లక్షల మంది వలస వెళ్ళడం జరిగింది సమస్యను పరిష్కరించమని ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సర్ ఆర్థర్ కాటన్ గారికి అప్పగించడం జరిగింది ఆయన 8 మంది సహాయకులతో ప్రతిరోజు 10 మైళ్ళ చొప్పున 6 నెలల పాటు ఇక్కడ ప్రాంతాన్ని పరివేక్షించి ఇక్కడ వ్యాపారానికి అనువైన సారవంతమైన భూములు ఉన్నాయని దౌలేశ్వరం వద్ద ఒక బ్యారేజ్ నిర్మిస్తే వ్యాపార ఆధారిత ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ బ్యారేజ్ నిర్మాణానికి దాదాపు 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని అప్పటి గవర్నమెంట్ కి నివేదిక ఇవ్వడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్ ఆనకట్ట నిర్మించమని ఆ బాధ్యతను సివిల్ ఇంజనీర్ అయిన సర్ ఆర్థర్ కాటన్ గారికి అప్పగించుతూ బ్యారేజ్ నిర్మాణానికి 1847లో 4 లక్షల రూపాయలు నిధులను విడుదల చేయడం జరిగింది ఈ ఆనకట్ట నిర్మించడానికి 10,000 మంది కూలీలు 500 మంది వడ్రంగులు 500 మంది కమ్మరలను వినియోగించడం జరిగింది 1852 నాటికి అనుకున్న బడ్జెట్లోనే కాటన్ గారు ఈ బ్యారేజ్ని నిర్మించగలిగారు ఈ బ్యారేజ్ నిర్మించిన తర్వాత గోదావరి జిల్లాను ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి కింద విభజించడం జరిగింది ఈ ఆనకట్ట నిర్మించిన 2 సంవత్సరాల్లోనే ఈ జిల్లాల యొక్క జనాభా 4 లక్షల నుండి 8 లక్షల వరకు పెరిగింది 1970 నాటికి ఈ ఆనకట్ట బలహీనపడడం వల్ల 1970లో స్టార్ట్ చేసి 1982 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొత్త ఆనకట్టను అయితే నిర్మించారు దీనికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్గా పేరైతే పెట్టడం జరిగింది ఈ ఆనకట్ట నిర్మించిన ప్రాంతంలో లంకలు కూడా ఉంటాయి వీటిని కలుపుకొని ఈ బ్యారేజ్ యొక్క మొత్తం పొడవు వచ్చి 5837 మీటర్లు ఓన్లీ బ్యారేజ్ యొక్క లెంత్ వచ్చి 3599 మీటర్లు ఈ ఆనకట్ట 4 భాగాలుగా ఉంటుంది దవిలేశ్వరం పిచ్చుకలంక మధ్య దూరం 1440.5 మీటర్లు పొడవు ఉండి 70 గేట్లు ఉంటాయి పిచ్చుకలంక బొబ్బర్లంక మధ్య దూరం 884.45 మీటర్లు పొడవు ఉండి 43 గేట్లు ఉంటాయి బొబ్బర్లంక మద్దూరులంక మధ్య దూరం 469.6 మీటర్లు ఉండి 23 గేట్లు ఉంటాయి మద్దూరులంక విజయశ్వరం మధ్య దూరం 804 మీటర్లు పొడవు ఉండి 39 గేట్లు అయితే ఉంటాయి మొత్తం గేట్ల సంఖ్య వచ్చి 175 ఒక్కొక్క గేటు యొక్క బరువు వచ్చి 20 టన్నులు ఈ బ్యారేజ్ పైకి చిన్న వెహికల్స్ ని మరియు ఆర్టీసీ బస్సులు మాత్రమే అలౌ చేస్తున్నారు ఈ దవిలేశ్వరం దగ్గర గోదావరిని అఖండ గోదావరి లేదా గౌతమి అని పిలుస్తారు ఇక్కడ నుండి గోదావరి 7 పాయలుగా చీలుతుంది అవి వచ్చి గౌతమి వశిష్ట వైనత్రేయ ఆత్రేయ భరద్వాజ తుల్యభాగ కాశ్యప ఇందులో గౌతమి వశిష్ట వైనత్రేయులు మాత్రమే ప్రవహించే నదులు మిగిలినవి అంతర్వాహనులు గౌతమి పాయ వచ్చి యానం దగ్గర గల ఘాటిమేగ దగ్గర అలాగే వైనత్రేయ పాయ వచ్చి ఓడలరేవు దగ్గర వశిష్ఠ పాయ వచ్చి అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తున్నాయి ఈ ఆనకట్ట తూర్పు వైపు 2.76 లక్షల ఎకరాలు సాగు చేయబడుతున్నాయి అలాగే మధ్య డెల్టా వైపు 2.04 లక్షల ఎకరాలు సాగు చేయబడుతున్నాయి పశ్చిమ డెల్టా వైపు వచ్చి 5.20 లక్షల ఎకరాలు సాగు చేయబడుతున్నాయి ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అది రాజమహేంద్రవరం సిటీ అది ఈ గోదావరి మధ్యలో ఇలాంటి చిన్న చిన్న లంకలు చాలా వరకు ఉంటాయి ఇది వచ్చి కాటన్ మ్యూజియం ఈ మ్యూజియం వచ్చి బ్యారేజ్కి పక్కనే దౌలేశ్వరం వైపు ఉంటుంది దీని టైమింగ్స్ వచ్చి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఇక్కడ ఫ్రైడే హాలిడే ఫ్రెండ్స్ ఇది కోవిడ్ కారణంగా ప్రజెంట్ ఇది క్లోజ్ చేసి ఉంది ఇక్కడ టికెట్ కాస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ మ్యూజియంలో 1847 నుండి 1852 వరకు ఈ ఆనకట్ట నిర్మాణంలో తీసిన 100 రకాల ఇమేజెస్ 15 రకాల మిషన్ టూల్స్ పొందుపరచడం అయితే జరిగింది ఇక్కడ మీకు కొన్ని మిషన్ టూల్స్ ఇమేజెస్ అయితే చూపిస్తాను ఈయన కాటన్ దొరగారు ఇది వచ్చి బోరింగ్ మిషన్ ఇది వచ్చి ఎయిర్ కంప్రెసరు స్టీమ్ బాయిలర్ ఇది ఇది వచ్చి ఆనకట్ట నిర్మాణంలో వాడిన ఇటుకలు ఇవి
ఇవి వచ్చి ఆనకట్ట తలుపుకు రివీట్లో ఉపయోగించిన స్టీమ్ ఇంజిన్, గ్రైండింగ్ మెషిన్ ఇది. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ తెలుగు ట్రావెలర్ ఛానల్. బై గైస్.